సాధారణంగా అవుతుందంటండి, ఈ ప్రతి సినిమా వెనకాల అది సక్సెస్ అవ్వచ్చు లేకపోతే కాకపోవచ్చు, ప్రతి సినిమా వెనకాల ముఖ్యంగా ఒక సైన్యం ఉంటుంది. ఆ సైన్యం చేసే కష్టం అంతా ఇంత కాదు, ఇది కంపల్సరీ ఇది జరిగి తీరాలి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ప్రతి విషయంలోనూ, వాళ్ళ కాస్ట్యూమ్లో చేసే రీసెర్చ్ కానీ, లొకేషన్లో చేసే రీసెర్చ్ కానీ, అంటే ప్రతి విషయంలోనూ వాళ్ళ ఆహారం కానీ, మాడ్యులేషన్ కానీ, డైలాగ్స్ కానీ, ప్రతిదీ కూడా ఇంత ఇంతమంది కలిపి, మేమందరం కలిపి, సమ్టైమ్స్ నేను ఒక ప్రేక్షకు కూడా మిగిలిపోతాను. వాళ్ళందరూ క్రియేట్ చేస్తుంటే నేను జస్ట్ మంచి కోఆర్డినేటర్ గాను, ఒక మేనేజర్ గాను ఉన్న వాటిని కోఆర్డినేట్ చేశాడు. ప్రతాప్ను పైకి రావాలి. ప్రతాప్ ఇక్కడ మిగిలిపోతూ ఉంటాం. కోఆర్డినేటర్ విష్ణు గారు, అంటే ఈ నిన్న బాధ పెట్టి ఉండవు తెలీదు, నా లోపాలను ఒప్పుకోవాలి, నా స్కెడ్యూల్స్ ఎలా ఉంటాయో తెలీదు, సడన్గా ఆర్టిస్ట్ కావాలంటాను, సడన్గా ఉంటే బాగుండు అనిపిస్తుంది, ఆయన ఏదో స్కెడ్యూల్ వేసుకుంటారు పాప, అంతా డిస్టర్బ్ అయిపోద్ది, లేదా ఈ సీన్ కాదు ఇంకో సీన్ అంటాను. సో మళ్ళీ అంటే నా ప్రొడ్యూసర్స్ మంచివాళ్ళు కాబట్టి నీకు అంతవరకు ప్లస్ అయిపోయింది, కానీ స్కెడ్యూల్ సైడ్లో ఎంత ప్రెజరో, నేను అప్పుడప్పుడు నా కోపం అంతా వెలగించడానికి ఆయనే ఉంటారు నిజంగా. అండ్ నిజం చెప్పాలంటే ఫస్ట్ ఆయనకి థ్యాంక్స్ కాదు, సారీ చెప్పాలి. సారీ సార్, మేబీ మీ ఆరోగ్యం ఏం చేసినా తెలియదు, కానీ థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రమేష్ గారు, మీరు సార్ అనకండి ఇలాగే. అంటే ఆర్య దగ్గర నుంచి నాకు ఎంతో కొంత టెక్నికల్ ఇష్యూస్ కానీ, లేకపోతే సినిమాని కడగ నడిపించడం కానీ, లేకపోతే అందులో ఉన్న ప్రతి విషయం తెలియడానికి కారణం రమేష్ గారే. మీరు వెళ్ళకలేదు, అంత హంబుల్నెస్ వద్దు. ఈ సినిమాకు లుక్ ఇలా ఉండాలని, ఇలా ఉండాలనుకుంటాం, అంటే ఇలా డ్రై లొకేషన్లో చేద్దాం కానీ, లీడ్ కానీ ప్రతిదీ డిఫైన్ చేస్తూ నన్ను వెనకాల నుంచి నడిపించింది ఆయనే. సో జగడ నుంచి నన్ను హీ ఈస్ ఫాలోయింగ్ మీ. థ్యాంక్స్ రమేష్ గారు. ప్రసాద్ అన్నయ్య, సరదాగా నా డాష్ బోర్డ్ అందరినీ కూడా అన్నయ్య ప్రసాద్ అంటూ ఉంటాను యాక్చువల్గా. సో ఆర్య దగ్గర నుంచి నడుతాను నన్ను ఇప్పటి వరకు. సో ఆర్య దగ్గర నుంచి అనుబంధం మాది. తను లొకేషన్స్లో ఎంత ఎక్స్పర్ట్ అయిపోయాడంటే, ఫొటోస్ తీస్తే అంటే నా దృష్టిలో టాప్ కెమెరామెన్ ఇన్ ఇండియా అనుకోండి, ఇస్ ద బెస్ట్ ఫర్ మీ సినిమాటోగ్రఫీలో రత్నవేలి గారు. అలాంటి రత్నవేలి గారు, ప్రసాద్ నువ్వు ఎక్కడ పెట్టి తీసావు కెమెరా అని అడుగుతుంటారు అప్పుడప్పుడు కొన్నిసార్లు. సో అలాగే తన లొకేషన్ చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఫోక్ అన్ని కూడా రికార్డ్ చేసి, లోకల్ ఎవరైతే ఫోక్ పాడుతున్నారో రికార్డ్ చేసి తీసుకొచ్చి, అలాంటివి మేము వాడినవి చాలా వరకు ఫోక్స్లో, సినిమా అంతా కూడా వాడినవి తీసుకొచ్చి, అంటే ఈ సినిమాకి సెపరేట్ ఇట్లా వెళ్దాం పాపకుండా వెళ్దాం అనే దృష్టి కూడా ఏంటంటే తను తీసుకొచ్చిన లొకేషన్స్ వల్లే మాకు సాధ్యమైంది. థ్యాంక్స్ టు ప్రసాద్ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా శ్రీమాన్ లేడు, శ్రీమాన్ అని బాబాయ్ నేను అంటూ ఉంటాను మన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. శ్రీమాన్ అనేవి ఉండడం వల్ల మనం హ్యూమన్ బీయింగ్స్గా మిగిలిపోతుంటామని మంచివాళ్ళ కింద, అంటే అంత మంచి వ్యక్తి అనమాట. అంటే తను చూసి అప్పుడప్పుడు నా కోపం కరెక్ట్ చేస్తుంటాను, శ్రీమాన్ కోపం రాలేదు కదా నాకేది కోపం వస్తుందని చెప్పి తను చూసినప్పుడు నా వ్యక్తిత్వాన్ని సరి చేసుకుంటాను అనమాట. అలాంటి వ్యక్తి ఉన్నాడు ఒకడు, అలాంటి తను యాక్చువల్గా తిరుపతి లేడు, తను లేడు. బాబాయ్ నువ్వు లేవు, నువ్వు ఉంటే ఇంకా బాగా మాట్లాడేవాడిని. థ్యాంక్ యూ బాబాయ్. నెక్స్ట్ కాశీ, ఎప్పుడో నాకు ఆల్మోస్ట్ నేను ఆర్య డైరెక్టర్ అవ్వకముందు నాకు అసిస్టెంట్ డైరెక్టర్, బికాజ్ నేను డైరెక్టర్ అవ్వకముందు నా దగ్గరికి వచ్చేసాడు, నేను మా అసిస్టెంట్ డైరెక్టర్ సార్ అని అప్పుడు నుంచి ఫాలో అవుతూనే ఉన్నాడు. అంటే ఈ సినిమా సంబంధించి నిన్ను ఒకసారి మా వాళ్ళందరూ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక అబ్బాయి పోవడం వల్ల మిగతా డిప్రెస్ అయిపోయిన టైంలో పూర్తిగా ఈ కథ చివరి వరకు తను ప్రతాప్ ఇక్కడ తను పూర్తిగా ప్రతి విషయాన్ని ఫాలో అయ్యి, అంటే నేను ఒక వెర్షన్ని 100 సార్లు చెప్తుంటాను, ఆ సీన్ చెప్పిన సీన్ ఇంకోసారి చెప్పడం మళ్ళీ మారిపోతుంటుంది, మళ్ళీ అది రికార్డ్ చేసి అది మళ్ళీ రాయించలేదు తను రాసి. సో సినిమా మొత్తం ఇంకా తను తనైతే మన ఊళ్ళో తన ఏదైతే అనుభవాలు ఉన్నాయో ఎక్స్పీరియన్స్ ఉన్నాయో అవన్నీ షేర్ చేసుకుని ఈ కథ మొత్తం ఇలా తయారవడానికి ముఖ్యంగా మూలకారకుడు. థ్యాంక్ యూ కాశీ. ఎప్పుడైనా అంటే వీళ్ళందరినీ ఇప్పుడు తిడుతూ ఉంటాను, అందువల్ల ఎప్పుడు అంటే నా తిట్లుగా పడుతూ భరిస్తూ ఈ సినిమాని ఇంతవరకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ నాన్న. ఇంకా తమ్ముడు ప్రతాప్, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల అనుబంధం నడుస్తున్నప్పుడు అందరినీ ఇలాగ ఫ్యామిలీ చేసేసుకోవడం నాకు ఇష్టం. వీడికి తన కెరీర్నే త్యాగం చేసేసాడు, కుమార్ 29 తర్వాత చాలా మంచి ఆఫర్స్ ఉన్నా, తన దర్శకుడికి ఆఫర్స్ ఉన్నా వెళ్లకుండా రంగస్థలం రాస్తూ అనా ఇందులో చాలా బాగుంది నాకు ఎంటర్టైన్, నేను ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను దీన్ని రైటింగ్ని, ప్లీజ్ అనే నేను ఉంటాను అలా ఉండిపోయాడు. సో అదే తన కెరీర్ని పక్కన పడేశాడు, తన స్టోరీని పక్కన పడేశాడు. సో ఈ సినిమాకి నిజంగా తన కెరీర్నే ఛాలెంజ్ చేశాడు. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ రియల్లీ. ఐ థింక్ ఇఫ్ షీ ద బెస్ట్ ఫ్యూచర్ ముందు ఇక నుంచి. అండ్ బుచ్చి నా శిష్యుడు, స్టూడెంటు
వీడు మొదటి నుంచి నేను ఇంటర్మీడియట్లో నా స్టూడెంట్ యాక్చువల్గా నేను ఇంటర్ చెప్పేటప్పుడు మ్యాథ్స్ చెప్పేటప్పుడు ఆ తర్వాత నుంచి నేను ఇంట్రెస్ట్గా నన్ను ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు ఫాలో అయి ఫాలో అయిన అసిస్టెంట్ నా దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యే వరకు వదలలేదు ఈ సినిమాలో చిట్టుబాబు క్యారెక్టర్ అంటే మీరు ఎప్పుడు సార్ మీరు క్యారెక్టరేషన్ సినిమా వదిలేశారు క్యారెక్టరేషన్ మీ బలం అలా చేస్తేనే మీరు రకరకాల ఫామ్తో బాగా చేస్తారు సార్ ఇలా చేయాలి సార్ అని అంటే నన్ను డెఫ్ క్యారెక్టర్ నా మీద రుద్ది మీరు చేయాలి సార్ చేయగలరు సార్ అని పట్టుబట్టి నేను యాక్చువల్గా కొన్ని క్యారెక్టర్స్ వచ్చేస్తున్నాయి ఆల్రెడీ కొన్ని నత్తితోనో లేకపోతే బ్లైండ్ వచ్చేస్తున్నాయి అని చెప్పి నేను కొంచెం పడ్డాను లోపల అలక సార్ చేస్తే బాగుంటుందని చెప్పి నిజంగా బుచ్చి లేకపోతే ఈరోజు చిట్టుబాబు లేడు థ్యాంక్ యూ బుచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సినిమా నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక పోయం రాశాడు అంతే వీళ్ళందరినీ నేను చెప్తాను ఏ అర్హత ఉంది అని తీసుకోవాలి అంటే ప్రతి ఒక్కళ్ళలోనూ ఇంత ఇంటెలిజెన్స్ ఉంటుంది ఇంత బాధ్యత ఉంటుందని చెప్పడం కోసం తను ఒక పోయం రాశాడు ఒక కవిత రాస్తే ఆ కవిత నచ్చి తీసుకున్నాను నేను తనని మంచి పోయెట్ అట్ ద సేమ్ టైం ఇందరి సినిమాలో ప్రతి చోట ఈస్టరిక్ సెన్స్ అనేది యాడ్ చేస్తూనే వచ్చాడు ఈ సినిమాలు ఎక్కడ చూసినా సరే ప్రతి చోట నా స్క్రీన్ పైన క్వశ్చన్ చేస్తూనే ఉన్నాడు అది ఎప్పుడు అలర్ట్ అవ్వడానికి థ్యాంక్ యూ సీను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవరిథింగ్ నాన్న ఈజ్ గుడ్ నిజంగా అంటే ఇది మీ అందరు సక్సెస్ కొన్నిసార్లు చెప్తాను కదా డైరెక్టర్ అనేవాడు కోఆర్డినేటర్ అయిపోతాడు చాలా తక్కువ అంటే అందరు విషయాల దగ్గర కరెక్ట్గా లాక్కుని కరెక్ట్ ప్లేస్లో ఉంచాలని సరిపోతాం మేమందరం నెక్స్ట్ సీను తోటి సీను ముందు చెప్పాలి కానీ తర్వాత చెప్తున్నా జగడన్ దగ్గర నుంచి రాస్తూనే ఉన్నాడు ఈ సినిమాకి నేను రైటింగ్ డిపార్ట్మెంట్లో నన్ను ఓకే నేను తీసుకో ఎందుకంటే తను ఆల్రెడీ డైరెక్షన్ చేత వెళ్ళిపోయాడు అది తీసుకోలేదు అని తీసుకోలేదు అంటే నాకు రాసుకున్నాడు కదా ఎందుకని వదిలేశాను అదే నేను పల్లెటూరు సినిమా చేస్తాను ఎందుకు ఉండకూడదు అని వచ్చాడు ఎంటర్ అయ్యి తను క్రియేట్ చేసిన వండర్స్ అని ఇంత కాదు అంటే నాకు అంటే ఈ సినిమాలో ఏవైతే న్యాచురల్గా ఉన్నాయో అవన్నీ నేను రాసిన అనుకోండి ఎక్కడైతే మీరు క్లాప్స్ కొట్టారో అన్ని వీళ్ళందరూ అనుకోండి సీరియస్గా థ్యాంక్ యూ సినిమాయా సీను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ ఆర్డర్ నాకు గుర్తులేదు ఎవరున్నారు శ్రీకాంత్ ఈడు 1000 మందికి నాకు చరణ్ అడిగారు నన్ను 1000 మంది కాస్ట్యూమ్స్ ఎలా విన్యవేసేసుకోగలుగుతున్నారు నేను వచ్చేసరికి అందరూ రెడీగా ఉంటున్నారు మీ డైరెక్ట్మెంట్ సూపర్ అబ్బా అని అంటే 1000 మెంబర్స్ కూడా కాస్ట్యూమ్స్ అని టగటగా రెడీ చేసి శాంతితో కలిపి అంటే పరిగెడుతూ ఏమీ అవకాశం అంటే కనీస సౌకర్యం లేని చోట వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇంత పక్కాగా ఉంది కాస్ట్యూమ్స్ అంటే కారణం తనే థ్యాంక్ యూ శ్రీకాంత్ ప్రసాద్ తనేంటే ప్రాపర్టీస్ మీకు రామకృష్ణ ప్రతీది అథెంటిక్గా అన్ని చూసి చేస్తాడు కానీ అన్ని చేస్తారు కానీ ప్రతీదీ ఫాలో అయ్యి నాకు ఇలా కావాలి తను చెప్తూ ఉంటే ప్రతీదీ ఫాలో అయ్యి ప్రతి చిన్న చిన్న ప్రాపర్టీస్ గురించి కూడా పాపం అహోరాత్రులు అనమాట నైట్ నిద్రలో వాళ్ళకి ఎందుకంటే సడన్గా అప్పుడు ప్రాపర్టీ చెప్తాను నైట్ మార్నింగ్ కావాలని దానికోసం పరిగెడుతూ ఉంటారు సో థ్యాంక్ యూ ప్రసాద్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ప్రవీణ్ అంటే ఇప్పుడు కాస్ట్యూమ్స్ కంటిన్యూటీ కానీ లేకపోతే వెనకాల బ్యాక్గ్రౌండ్ సెట్ చేయడం కానీ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండేరని మీరు చూసే బ్యాక్గ్రౌండ్ ఉండో చూసారా ఆ బ్యాక్గ్రౌండ్ అంతా చాలా బాగుందని అందరూ చెప్పారు దానికి కారణం తను అట్ ద సేమ్ టైం అక్కడే ఉండి ఆర్టిస్టుల పొజిషన్స్ కానీ క్యాటర్స్ పొజిషన్స్ కానీ ఇలా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కష్టపడ్డది ఇదంతా థ్యాంక్ యూ ప్రవీణ్ అండ్ తను తన ఆ ఎక్స్పీరియన్సెస్ కూడా తన లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ కూడా తనకు ఎన్నో షేర్ చేసుకున్నాడు ఆ విధంగా చాలా ఉపయోగపడ్డాయి థ్యాంక్ యూ ప్రవీణ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సింహ వెంకట్ సింహ అయిపోయింది ఆర్డర్ పెరిగింది వెంకట్ అంటే ఇది ఒక్కళ్ళని కాదు ఒక్కొక్కళ్ళు పేరు పైన డిపార్ట్మెంట్ చెప్పడానికి కాదు తన యాక్చువల్గా తన గొప్ప నాట్యకారుడు అయ్యుండి కూడా వదిలేసి ప్రొఫెషన్కి వచ్చాడు వచ్చి తన ముచ్చల్లా ఉంటాయి రాత ప్రతిదీ మేము నేను కెలిగితే అప్పటికప్పుడు సడన్గా చెప్పేస్తుంటే మార్నింగ్ సీన్ ఏదో ఉంటే నోటుకు వచ్చి చెప్పేస్తుంటే ఎంత చండాలని చెప్తానంటే శ్యామ్ని అడగండి నా డైలాగ్ అసలు అర్థం కాదు నేను చెప్తాను తనకు అర్థం కాదు ఎప్పుడు తను తిడుతూ ఉంటుంది నన్ను అని సో అర్థం కాని విషయాన్ని స్పష్టంగా తన భాషలో రాసి నాకు చూపించడం మళ్ళీ నాకే క్లారిటీ వస్తారనమాట ఆ పేపర్ చూస్తే ఓహో నేను ఇలా చెప్పానా దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసి రాయడం తన బాధ్యత అనమాట థ్యాంక్ యూ వెంకట్ అండ్ సింహ అంటే సింహ అన్నింటిలోనే పని ఎలా అంటే సపోజ్ ఎలా చెప్పాలంటే సింహ నా దగ్గరికి అసలు విషయం చెప్పకూడదు భాషలు అంటాడు అనమాట కీరవాణి గారు అబ్బాయి అంటే నాకు కీరవాణి గారు అబ్బాయి లేకుండా ఒక త్రీ మంత్స్ నాకు కార్ దగ్గర ఎవరో రోడ్డు మీద ఒకళ్ళు వచ్చి నా కోసం వెయిట్ చేస్తున్నారు సార్ మీ దగ్గర జాయిన్ అవుతాను సార్ అని అంటే ఏదో పెంచారు పిల్లలు అంటే ఎంత ఆనందం అనిపిస్తుంటుంది అంటే 3 మంత్స్ నా దగ్గర తిరిగాడు ఎవరో తిరిగి నాకు సరే అబ్బాయి రోజు తిరుగుతాడు ఒకసారి రెండు రా పిలవండి ఒకసారి మాట్లాడదాం అంటే మాట్లాడి ఓకే సార్ నేను అబ్జర్వేషన్ వస్తాను సార్ అన్నాడు వస్తానని అంతా అని తీసుకున్న తర్వాత తెలిసింది కిరణ్ గారు అబ్బాయి అని
ఎంత సంస్కరించండి. నాకు కిరణ్ గారు ఒక ఫోన్ కొట్టి బాబు నువ్వు తీసుకుంటే వెంటనే తీసుకుంటాను. అలా కాకుండా తన సొంత దారిలో ట్రై చేశాడు. చాలా వెరీ ఇండిపెండెంట్. ఈ సినిమాలో సౌండ్ ఎఫెక్ట్స్ దగ్గర నుంచి డీటెయిల్ అంటే ప్రతి డీటెయిల్ గురించి, ఇంకా చెప్పాలంటే ఒక సీక్వెన్స్ ముందే షూట్ చేసి చూపించాడు ఇలా ఉండొచ్చు అని, తనుని శ్రీకాంత్ కలిపి. అండ్ విష్ యు ద బెస్ట్ ఫ్యూచర్ సినిమా. అందరి గురించి చెప్పానేమో అనుకుంటున్నాను. వీరు పవన్ ఇక్కడ లేరు, పవన్ వీరు ఇద్దరు లేరు. సో వాళ్ళ గురించి కూడా చెప్పాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ మై డిపార్ట్మెంట్. ఇంత టాలెంట్ నా వెనకాల ఉంది కాబట్టే వీళ్ళొక నేను ముందు ఊరికే లీడర్షిప్ అన్నట్టు బిల్డప్ ఇచ్చి వెనకాల నన్ను తోస్తూ ఉన్నారు వీళ్ళు ప్రతి సీన్కి కూడా. సో సమ్ టైమ్స్ రియల్ ఐఎమ్ టెలింగ్ ఐఎమ్ జస్ట్ ఎ కోఆర్డినేటర్ ఆఫ్ ద మూవీ అనమాట, సీరియస్గా. సో వీళ్ళందరికీ ఎప్పుడు నచ్చ తిట్లు తింటూ ఉన్నారు కాబట్టి క్షమాపణ చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం నాకు హెల్ప్ చేశారు కాబట్టి కృతజ్ఞతలు కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం అండి. డైరెక్టర్ సుకుమార్ గారు, ప్రేక్షకులకి ఇంత మంచి సినిమా అందించినందుకు రామలక్ష్మి గారు మీకు